హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తనీషవాణి కుకింగ్స్ అందరి ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇది ఏంటంటే విశ్వకర్మ అప్లికేషన్స్ ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు కదండి మన మోడీ గారు పెట్టినవి నరేంద్ర మోడీ గారు పెట్టినాయి విశ్వకర్మ అని చెప్పేసి చాలామంది చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడ మీ సేవలో చూస్తున్నా ఇవే అప్లికేషన్స్ ఫుల్ చేస్తున్నారు కదా అప్లై చేసుకుంటున్నారు అయితే నేను కూడా అప్లై చేసుకుందాం దీని గురించి నాకు సరిగ్గా తెలియదు అయితే చాలామందిని అడిగితే ఇలాగ మిషన్స్ ఇస్తారంట ఫ్రీగాని అని చెప్పేసి అన్నారు అయితే నాకు కూడా కొంచెం మిషన్ అన్నది టచ్ ఉంది సరిగ్గా మిషన్ కూడా లేదు కదా నాకు అసలు చూద్దాం గవర్నమెంట్ పెట్టింది కదా అని చెప్పేసి అనుకున్నాను అనుకుని వెళ్ళాను వెళ్ళి అప్లై చేద్దామని వెళ్తే ఒక నాలుగు రోజులు అసలు అవ్వలేదు ఏంటంటే మండలం పేరు చూపించట్లేదు అనమాట పంచాయతీ పేరును అయితే ఏంటి ఇలాగ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం ఒక నాలుగు రోజుల నుంచి ఫుల్గా తిరిగాను అయినా సరే అవ్వలేదు అయితే తర్వాత మళ్ళీ అవుతుంది అంటే వెళ్ళాను అనమాట వెళ్తే ఒక ఫోర్ డేస్ తర్వాత నాకైతే ఇలాగ అయ్యింది ఇలాగ మన పేరు అక్కడ నమోదయిన తర్వాత మన మండలము పంచాయతీ అడ్రస్ మన అడ్రస్ అంతా అక్కడ సిస్టంలో చూపించిన తర్వాత మనకి అయిన తర్వాత ఇటువంటి ఫామ్ అన్నది ఒకటి ఇస్తారన్నమాట విశ్వకర్మది అయితే ఇలాంటి ఫామ్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇందులో మన ఆధార్ కార్డు అలాగే మన ఫ్యామిలీ నెల నెంబర్లో ఎంతమంది ఆధార్లు అయితే ఉంటాయో నెంబర్స్ అయితే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకుంటారనమాట ఇలా జిరాక్స్లు అయితేనే ఇలా తీసుకున్న తర్వాత ఇది పట్టుకుని వెళ్ళి మనం పంచాయతీలో ఇవ్వాలంట అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పంచాయతీ వాళ్ళు తీసుకోవట్లేదు కొన్ని చోట్ల కొన్ని తీసుకోవట్లేదు తీసుకోవట్లేదంట ఒకవేళ తీసుకున్నా మళ్ళీ నాలుగు పేపర్లు ఫామ్ ఏదో తీసుకుని వచ్చారా అని అడుగుతున్నారంట ఆ ఫామ్ పేరు కూడా ఇంకా ఏమీ తెలియదు అయితే నాలుగు పేపర్లు తీసుకుని వచ్చారా ఫామ్ అని చెప్పేసి అడుగుతున్నారంట అయితే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకైతే తెలియదు కానీ ఒకవేళ తెలిస్తే కనుక మీలో ఎవరైనా కనుక అప్లై చేసుకుంటే ఎలా చేశారు ఏంటి పంచాయతీలో దీని గురించి ఏమంటున్నారో ఒకవేళ తీసుకుంటున్నారా లేదా కొన్ని చోట్లయితే తీసుకుంటున్నారంట అండి కొన్ని చోట్ల ఏమో నాలుగు ఫాములు తీసుకురండి అంటున్నారంట కొన్ని చోట్ల ఏమో అసలు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారంట అలా జరుగుతుందనమాట ఒక నాలుగు రోజుల నుంచి తిరిగితే ఇదైతే మన చేతికైతే వచ్చింది కానీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి పంచాయతీలో అంత చేయాలి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నాకు తెలిసిన ఆమె ఒక ఆమె వెళ్ళినప్పుడు నాలుగు పేపర్ల ఫామ్ తీసుకురమ్మన్నారంట దాని గురించి అయితే పూర్తిగా తెలియదు మాకు అసలు అసలు అవునా కాదా అన్నది ఎవరైనా ఇచ్చుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు అయితే నరేంద్ర మోడీ గారు ఇలాగా ఈ విశ్వకర్మ దానికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏడు రోజులు ట్రైనింగ్ అన్నది ఉంటుందంటే అంటే ఇప్పుడు అప్లోడ్ చేసుకుంటే కొన్ని నెలల తర్వాత ఒకటి లేదా రెండు నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారంట ఇలా ఫోన్ చేసి మిషన్ ట్రైనింగ్కి చెప్తారంట ఏడు రోజులకి వెళ్తే రోజుకొచ్చి ఐదు వందల రూపాయలు చెప్పినా మన అకౌంట్లోకి అయితే వేస్తారంట ఉచిత వసతి ఉచిత భోజనం కూడా సదుపాయం ఉంటుందంట అక్కడ మరి అది కాకినాడ కానీ అమలాపురం కానీ అలా దూరంగా అయితే వేస్తారంట అలా వెళ్ళిన తర్వాత మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారంట ఆ సర్టిఫికేట్ ద్వారా మనం బ్యాంకులో లోన్ పెట్టుకోవచ్చు ఒక మూడు లక్షల వరకు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నేను చూశాను చాలామంది కూడా అదే నమ్మి అదే అలాగే అనుకుంటున్నారు అసలు ఏంటి దీని గురించి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అన్నది కూడా మీకు ఎవరికైనా తెలిసి ఇలాగ అప్లై చేసుకుని ఒకవేళ ఇది ఎప్పటి నుంచో ఉందంటున్నారు కొంతమంది రెండు వేల పద్దెనిమిది నుంచో పంతొమ్మిది నుంచో ఉంది ఆల్రెడీ జరుగుతున్నాయి ఇది లాస్ట్ అని చెప్పేసి అంటున్నారు అది అవునా కాదా చాలా రకాల పుకార్లు వస్తున్నాయి అవునా కాదా అన్నది తెలిసినవారు ఇది చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఛానల్లో కామెంట్ చేయండి అసలు చూద్దాం అన్నట్టుగా నేను కూడా తీసుకున్నాను అనమాట చాలా రోజులు అవ్వకపోతే ఇంకా అవ్వదేమో అని చెప్పేసి అనుకున్నాను నేను కానీ నాకు మొన్న నైట్ అయితే అయ్యింది ఇది ఇది పంచాయతీలో అయితే అంత చేయాలి మనం ఇప్పుడు అది అవునా కాదా అన్నది నేను విన్నది విన్నది చెప్పాను కదండి అది అవునా కాదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఇలా ఎవరైనా చేయించుకున్నారా లేదా అది నిజమా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి ఓకేనా తనిషవాణి కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి తనిషవాణి కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలైనా వీడియోలైనా ఎలాంటి దాని గురించి అయినా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు అప్లై చేస్తాను అప్లోడ్ చేస్తాను మీరు కూడా నా ఛానల్ని కొంచెం సపోర్ట్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినండి ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనం ఈ సేవ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బుక్ బ్యాంక్ అకౌంట్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి మన రేషన్ కార్డు అలాగే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ వాళ్ళు అడుగుతున్నారనమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరి కూడా తీసుకుంటున్నారు తీసుకుని ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి నా భర్తది నాది అలాగే మా పాపది తీసుకున్నారు అలా మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది తీసుకుంటారనమాట మీ కుటుంబం అంటే మీ హస్బెండు మీరు మీ పిల్లలు అలాగనమాట అయితే నెక్స్ట్ ఇది అవకాశం వచ్చేసి ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి పైబడిన వాళ్ళకంట పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ వాళ్ళకైతే కాదు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలంట ఓకేనా అండి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినండి ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనం ఈ సేవ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బుక్ బ్యాంక్ అకౌంట్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి మన రేషన్ కార్డు అలాగే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ వాళ్ళు అడుగుతున్నారనమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరి కూడా తీసుకుంటున్నారు తీసుకుని ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి నా భర్తది నాది అలాగే మా పాపది తీసుకున్నారు అలా మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది తీసుకుంటారనమాట మీ కుటుంబం అంటే మీ హస్బెండ్ మీరు మీ పిల్లలు అలాగనమాట అయితే నెక్స్ట్ ఇది అవకాశం వచ్చేసి ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి పైబడిన వాళ్ళకంట పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ వాళ్ళకి అయితే కాదు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలంట ఓకేనా అండి